కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని, ఎందుకంటే నాకు ఇది తెలీదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతా ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం, ఈ కార్మికులు మీరు పడే బాధలు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు, చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు, కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యం. కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో, మీ ప్రతి ఒక్క కుటుంబం పక్కన మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను. దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే, కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన 2 కిడ్నీలు పోగొట్టుకుని 3 నెలల క్రితం చనిపోయారు అని అంది. అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, కానీ ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రామ్తో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ మద్యం గురించి. ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు, మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న
ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో, దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు, ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలన్నాడు, ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది.